Hey guys, what's up? Welcome back to another amazing episode. Heroes Malay Maramara Botana Minecraft. So let's begin. Nano in the cobblestone mutton touch and encounter and akuna and this 3, 2, 1. Tadan Nano Beast Worship World on Nano Matam India Widen top 2 Minecraft player in a top 1 mana techno gamer. So top 2 mana Beast Worship Athani World in a Athan World Lokiman Ochisamo. ఈరోజు ఇది ఒక సిరీస్ అందరూ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళ వరల్డ్స్ అన్ని నేను చూపిస్తాను ప్రతి వీక్ ఒక వరల్డ్ చూపిస్తాను మధ్య మధ్యలో ఒక్కొక్క వీక్ మిస్ అవ్వచ్చు ఎందుకంటే ఎక్కువ మంది లేరు కదా అందుకనేసి ఇది కంట్రోల్ వర్క్ వస్తూ ఉంటుంది ఎంతమంది ఉంటే అంతమంది దాకా వస్తూ ఉంటుంది ఇదైతే ఒరిజినల్ అదే ఒరిజినల్ వరల్డ్ ఎందుకంటే అక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా ఒక పిల్లజర్ అవుట్ పోస్ట్ కూడా ఉంది అక్కడ చూడండి అక్కడ ఉంటుంది ఒక పిల్లజర్ అవుట్ పోస్ట్ మొత్తం ఒరిజినల్ వరల్డ్ అతనిది అతను సీడ్ ఇచ్చాడు కదా అది ఓకే ఇంకా అతను వరల్డ్ టూర్ స్టార్ట్ చేద్దాం ఓకే ఎలైట్రా వేసుకొని ఫస్ట్ అందరికన్నా అన్నిటికన్నా ముందు అతని ఇంటిని చూద్దాము ఇంటి ముందరే అతని ఐరన్ గోలం సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేస్తూ ఉంది అన్ని మచ్ ఫస్ట్ అతని పెట్స్ అతను చాలా పెట్స్ పెంచుకుంటా ఉన్నాడు దీని పేరు ఏం పేరు దీనికి ఏం పేరు లేదు దీని పేరు గూగులు ఇదే మెయిన్ పెట్ నెక్స్ట్ ఇదేంది గూగులీ ఇది గూగులు గూగులీ నెక్స్ట్ ఇదేంది లాడోరాణి ఇది దీని పేరు లాడోరాణి దీని పేరు ఏంది స్నో వైట్ దీని పేరు బ్లాక్ ఏంజల్ ఓకే నేనైతే కొన్ని వీడియోస్ చూశాను బీష్ వైశుద్ధి అందుకని నాకు కాస్త తెలుసు కొన్ని వీడియోస్గా చాలా వీడియోసే చూశాను బీష్ వైశుభవి ఫస్ట్ ఒక వరల్డ్ ఉండింది ఆ వరల్డ్ కరెక్ట్ అయిపోయేకాడికి ఈ వరల్డ్ స్టార్ట్ చేసి వరల్డ్ లో రెండు సార్లు ఏమో ఎండ్రాగన్ చంపేశాడు ఓకే ఇది ఎంట్రన్స్ ఇదే ఇలా స్టార్టింగ్ లో ఐరన్ గేట్స్ పెట్టున్నాడు అది ఎంటర్ అవ్వగానే ఇది అతని ఇల్లు పైకి వెళ్ళేదానికి దారి ఇది ఇది కిందకి వెళ్ళేదానికి దారి ఇదంతా అతని బ్యారెల్ అవి పెట్టుకున్నాడు ఓకే ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఈ బ్యారెల్లో అతని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇది అతని ప్రజానంద్ కేంద్ర అక్కడ మొత్తం విలేజర్స్ అందరిని బంధించి పెట్టాడు ఓకే ఇది ఎండ్ వరల్డ్లోకి అక్కడి నుంచి తెచ్చిన సామాన్లు ఇవన్నీ ఓకే ఇది అతని ఎన్విల్ ఇంకా ఇంతే అయితే నా హౌస్ చాలా సింపుల్గా కట్టుకున్నాడు పెద్ద పెద్ద క్యాసిల్ అలా లేకుండా ఓకే ఇంకా ఇది క్లోజ్ చేసి ఇక్కడ పైకి రాగానే ఒక లైబ్రరీ కట్టున్నాడు మధ్యలో ఒక ఎన్విల్ ఓకే మనకి ఇప్పుడు దీంతో అవసరం ఏం లేదు ఏమి మనం ఎన్చాంట్మెంట్ చేయట్లేదు ఇంకా వెనకాల ఒక డోర్ ఉంది ఆ డోర్ డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతుంది ఒకవేళ బయటకు వచ్చేసి ఇక్కడ ఏమన్నా ఉందా లోపలికి వెళ్ళేదానికి మళ్ళీ దారి అంటే ఇంక బయటకు వచ్చేసి ఇంక బయటకు వచ్చేసినట్టే ఓకే ఇక్కడ లోపల మీకు చాలా మంది విలేజర్స్ టైరింగ్ గోమ్స్ కనిపిస్తున్నారు కదా అక్కడికి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ చూపిస్తాను మీకు ఆగండి ఓకే దీని ఎంట్రన్స్ ఇటు పక్క ఓకే ఇటు పక్క ఉంది దాని ఎంట్రన్స్ ఇది నెదర్ క్వార్ట్స్ ఏదో ఓకే నెదర్ వాట్ ఇక్కడ నుంచి తీసుకుంటాడు అదే ఇక్కడే ప్లాన్ చేస్తున్నాడు ఓకే ఇంకా దీని లోపలికి వెళ్ళిపోదాము ఈ డోర్ కూడా బాగా కట్టాడు ఇలా అంటే రెండు డోర్లు ఒక బటన్ నొక్కితే రెండు డోర్లు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి ఒకేసారికి ఇదంతా అతని ప్రజానంద్ కేంద్ర ఇక్కడ ఫుల్గా విలేజర్స్ పెట్టేశాడు ట్రేడింగ్ ఫుల్గా చేస్తాడు ఆ అది విలేజర్స్ కాపాడడానికి ఐరన్ కొలమ్స్ బాగా సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా కష్టం ఇది కట్టేది ఓకే నెక్స్ట్ ఇది ఇతని నదర్ ఇంకోటి ఈ నదరు ఇంకా అటుపక్క ఇంకో నెదర్ పోర్టల్ కట్టున్నాడు చూపిస్తానండి ఓకే ఇక్కడే ఉంది అక్కడెక్కడో కాదు ఈ నెదర్ పోర్టల్ ఆ నెదర్ పోర్టల్ కనెక్టెడ్ ఫస్ట్ ఈ నెదర్ పోర్టల్ లోపలికి వెళ్ళి చూద్దాము ఓకే ఇక్కడ వెళ్ళేసి ఓకే మనం అయితే నెదర్లోకి వచ్చేసాము అదే ఇది మన బీస్ట్ బాయ్ షుబ్ వరల్డ్కి ఓకే ఇది సేమ్ మీరు కనుక వీడియోలు చూస్తుంటే ఇదే బీస్ట్ బాయ్ షుబ్ నెదర్ కూడా అనుకుంటున్నాం కాదు కాదు కాదు
గాస్ట్ ఎర్రలేదా? ఓకే నో ప్రాబ్లం, మనకైతే ఇప్పుడు ఏం అవసరం లేదు అది. ఓకే మనమైతే ఇంకా మళ్ళీ విష్ పశు వరల్డ్ లోకి వెళ్ళిపోతాము, గోల్డెన్ యాపిల్ తినేద్దాము. ఓకే 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 ఇప్పుడు అర్థమైంది. ఆ నెదర్ నుంచి ఇటు బయటకు వస్తే వేరే చోటుకు వచ్చేసాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో. ఇది సూపర్ గా చేసాడు ప్లానింగ్. చూసారా, మనం ఒక వరల్డ్ నుంచి లోపలికి వెళ్ళాము, ఇంకో వరల్డ్ నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనము? ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్దాము, మళ్ళీ ఎక్కడి నుంచి బయటకు వస్తామో చూద్దాము. ఓకే అంటే బయటకు వచ్చే దారి ఇదే అనమాట. వచ్చేసాం భీష్మ శుభ వరల్డ్ లోకి, నేను అట్టే పైకి వచ్చేసాను. ఓకే ఇంక ఈ సోల్స్ అని నేను చేస్తాను, ఇక్కడ పెట్టేస్తాను. ఇదంతా భీష్మ పోయి ఆ చిప్పు స్టాచ్యూ కడతా అన్నాడు కదా, ఆ చిప్పు స్టాచ్యూ కట్టేటప్పుడు క్రియేటివ్ లోకి వెళ్ళాడు, అప్పుడు ఈ టార్చెస్ అన్నీ పెట్టాడు. ఓకే ఇంకా ఈ చిప్పు స్టాచ్యూ దగ్గరకు వచ్చేస్తాము. అది భీష్మ శుభ ఫేవరెట్ పెట్ ఒకటి ఉంది, దాని పేరు చిప్పు, అది ఒక కోడి. అది ఒకసారి పోయినప్పుడు దానికోసం ఇంత పెద్ద స్టాచ్యూ కట్టాడు, అది పోలేదు, ఒక ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది, పారిపోయింది అంతే. అతను ఏమనుకుంటే అతనే చంపేసేయడం అనుకుని ఒక పెద్ద స్టాచ్యూ కట్టేశాడు. ఇంకా ఇది అతని డై ఫార్మ్, ఇవన్ గ్రీన్ డై వచ్చేస్తుంది ఇక్కడికి. ఓకే ఇక్కడే ఇరుక్కునేసింది రైల్. ఓకే అది నాకైతే ఇది ఏమీ తెలియదు కాబట్టి నేను గ్రీన్ డై ఫార్మ్ అనుకుంటున్నాను. ఇంకా ఇది ఎక్స్పీ ఫార్మ్, అందుకే తెలుసా, అందరికీ తెలుసు కదా ఇది ఎక్స్పీ ఫార్మ్ అనేది. ఓకే ఇప్పుడైతే మాబ్స్ ఏం రావట్లేదు ఇక్కడ నుంచి, వచ్చినప్పుడు చూద్దాంలే మనం. ఇంకా ఇది ముందు పనిచేసేది ఇక్కడ, ఇక్కడ ఇది కూడా ఎక్స్పీ ఫార్మే కానీ ఇప్పుడు పనిచేయట్లేదు ఎక్స్పీ ఫార్మ్. ఇక్కడ పైనుంచి ఇవో పైనుంచి క్యాక్టస్ వస్తుంది. ఓకే క్యాక్టస్ వస్తుంది ఇక్కడ, అవి ఫర్నస్ లో పడి ఆ ఫర్నస్ నుంచి తీసేటప్పుడు అతనికి ఎక్స్పీ వచ్చేది. ఇప్పుడైతే ఒక వేరే అప్డేట్ లో అది క్యాక్టస్ లో నుంచి ఎక్స్పీ వచ్చేది మానేసింది కాబట్టి ఇప్పుడు రావట్లేదు ఎక్స్పీ. ఓకే మన చిప్పు స్టాచ్యూ పైనకి వచ్చేసాము. బీస్ట్ బాయ్ శుభ్ వరల్డ్ కనుక నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి గైస్. మీరు నేను చెప్తున్నా కదా, ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి, మీకు మంచి మంచి వేరే వేరే వరల్డ్స్ అన్నీ చూపిస్తాను మీకు. ఓకే నెక్స్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఓకే ఎక్కువ బిల్డ్స్ ఏం లేవు బీస్ట్ బాయ్ శుభ్ వరల్డ్లో. ఓకే ఇంకేమన్నా ఉన్నాయా? ఇది అతని విలేజ్, విలేజ్ దగ్గర ఇక్కడ అబిసిడియం ఇక్కడ ఎక్కడ ఉన్నింది. ఓకే ఇది అతని, ఓ నో నాకు అసలుకి హెల్త్ తక్కువ ఉంది, ఫాస్ట్గా గోల్డెన్ యాపిల్ తిను. తినలేదా? ఓకే గోల్డెన్ యాపిల్ తినేసి నుంచి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. ఇది నాది కూడా కాదు, బీస్ట్ బాయ్ షిప్ చెస్ట్ లో దొరికింది ఈ గోల్డెన్ యాపిల్, అందుకని నేను తినేస్తా ఉన్నాను. ఓకే ఇక్కడ నుంచి అయితే పైకి వచ్చేసాను కరెక్ట్ గా, ఇంక ఎక్స్పీ ఫార్మ్ మీద ల్యాండ్ అయ్యి లాస్ట్ గోల్డెన్ యాపిల్ తినేసి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి, నేను మీకు మంచి మంచి కంటెంట్ తెస్తాను. మన మీరు లైక్ చేస్తే కనుక నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఏ యూట్యూబర్ వరల్డ్లోకి వెళ్ళాలి అనేది కామెంట్లో చెప్పండి. ఓకే ఇంకా భీష్మ శుభ్ అయిపోయింది కదా ఈ వీడియోకి, పోయినసారి టెక్నో గేమర్స్ వరల్డ్ చేసాను, దానికి చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దానికి ముందు ప్యూడిఫై చేశాను, దానికి కూడా ఓకే నార్మల్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే ఇంకా ఓకే బ్యాడ్ అనకూడదు ప్యూడిఫై వీడియోది కూడా వచ్చింది, బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇది టెక్నో గేమర్స్ వరల్డ్కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చేసింది. రోజుకి ఇప్పుడు అది పెట్టి ఒక వారం రోజులు అవుతుంది, అప్పుడే 2200 వ్యూస్ ఆ వీడియోకి, 2200 వ్యూస్. అయితే ఈ వీడియో కింద అన్ని వ్యూస్ తెప్పించేయండి, ఆ వీడియోకి 200 లైక్స్ దాకా ఉన్నాయి, ఈ వీడియోకి 200 లైక్స్ దాకా తెప్పించేయండి. 200 అవుతులే ప్రస్తుతానికి అయితే 100 లైక్స్ చేయండి, మళ్ళా అవుతా ఉంటే చూస్తూ ఉందాం లైక్స్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.